हेलो अंडी, वेलकम टू जय गायत्री किचन। ओट्स आम्लेट एला चेसुकोवालो चूपिस्तानंडी। ओट्स आम्लेट चाला ईजीगा चेसुकोवच्चु, एला चेसुकोवालो चूपिस्तानु। मुंदुगा ओक कप्पु ओट्स नी तीसुकुन्नानंडी। ई ओक कप्पु ओट्स नी मिक्सी जार लो वेसेसुकोनि मेत्तगा ग्रैंड चेसुकोवालंडी। मेत्तगा ग्रैंड चेसि तीसुकुंदामु। ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి। ఒక మిక్సింగ్ బౌల్ లోకి వేసుకుందాము। ఇందులోకి వాటర్ వేసుకోవాలండి। వాటర్ వేసుకుంటూ దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి। ఎక్కడ ఉండం లేకుండా ఇలా దోశ బ్యాటర్ లాగా ఇలా కలుపుకోవాలండి। ఇలా కలుపుకోవాలి। ఇలా విస్కర్ తో కూడా ఒకసారి ఇలా కలిపేసుకోండి। ఏమన్నా ఉండలు ఏమన్నా ఉంటే కూడా పోతాయి। మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి। ఒక 3 ఎగ్స్ ని ఇలా బ్రేక్ చేసి తీసుకోవాలండి। ఇలా ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకోవాలండి। ఇలా ఆ తర్వాత రుచికి సరిపడా salt వేసేసుకుందాము। ఇందులోనే ఒక 1/2 స్పూన్ pepper powder వేసుకోవాలండి। మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచేసుకుందామండి। దీన్ని ఒక ఉల్లిగడ్డ అండి, ఒక 3 పచ్చి మిరపకాయలు తీసుకున్నాను। ఇలా ముక్కలుగా కోసుకున్నాను, పెద్ద పెద్ద ముక్కలుగా కోసేసుకున్నాను। ఇప్పుడు చాపర్ లో వేసుకొని చాప్ చేసుకుందాము। ఇలా సన్నగా చాప్ చేసుకోవాలండి। ఇలా సన్నగా చాప్ చేసుకోవాలి పచ్చి మిరపకాయలు, ఆనియన్స్। 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నాం కదండి। ఓట్స్ బాగా నానినాయి చూడండి, చక్కగా నానాయి। ఇందులోకి మనం చాప్ చేసుకున్నాం కదండి ఆనియన్స్, పచ్చి మిరపకాయలు, అవి వేసేసుకుందాము। చాప్ చేసుకున్న క్యారెట్ ఇలా వేసేసుకుందామండి। కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసేసుకుందామండి। టమాటాలను కూడా చాప్ చేసుకొని వేసేసుకున్నాను। ఇలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుందామండి। మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము। మీరు ఇందులో కావాలనుకుంటే ఇంకా ఏమైనా వెజిటబుల్స్ కావాలన్నా కూడా వేసేసుకోవచ్చుండి। ఇప్పుడు పక్కన ఎగ్ మిక్స్ కలిపి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేసుకుందాము। మొత్తం బాగా కలుపుకుందామండి। ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి। ఆమ్లెట్ వేసుకోవడానికి బ్యాటర్ రెడీ అయ్యిందండి। ఇప్పుడు ఆమ్లెట్ వేసేసుకుందాము। ఒక పాన్ హీట్ చేసుకోవాలండి। ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసేసుకుందాము। ఆయిల్ లా స్ప్రెడ్ చేసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యిందండి, ఆమ్లెట్ వేసుకుందాము। ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి। ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంట సిమ్లో ఉంచుకోవాలండి। మంట సిమ్లో ఉంచుకొని ఇలా మూత పెట్టేసుకోవాలి। ఒక 2-3 నిమిషాల పాటు ఆమ్లెట్ ని ఉడికించుకుందాము। వన్ సైడ్ కాలిందండి, జాగ్రత్తగా తీసుకోవాలండి। జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి। జాగ్రత్తగా ఇప్పుడు టర్న్ చేసి ఉంచుకోవాలండి। ఇంకో వైపు కూడా ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుందాము। చూడండి ఎంత చక్కగా కాలింది కదా। ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాము। ప్లేట్లోకి తీసేసుకున్నామండి। ఇంకొకటి ఓట్స్ ఆమ్లెట్ ఇంకోటి వేసి చూపిస్తాను। కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నాను।
అలా మొత్తం వేసుకున్నాక స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకుని మంట సిమ్లో ఉంచేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుందాము. ఒక 2 నుంచి 3 నిమిషాలు వేయించుకుందాము. ఇది జాగ్రత్తగా వెనక్కి తిరిగేసుకోవాలండి. ఇంకొక వైపు కూడా 2 నిమిషాల పాటు సిమ్లో ఉంచుకొని తీసుకుందాము. ప్లేట్లోకి తీసేసుకున్నామండి. ఓట్స్ ఆమ్లెట్ రెడీ అయ్యిందండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ. మీరు కూడా ఈ ఓట్స్ ఆమ్లెట్ తప్పకుండా ట్రై చేయండి, కంపల్సరీ మీకు నచ్చుతుంది. ఇది చాలా హెల్తీ రెసిపీ అండి. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో ఈ ఓట్స్ ఆమ్లెట్ తీసుకుంటే బ్రేక్ఫాస్ట్గా వెయిట్ లాస్ అనేది త్వరగా అవుతారు. ఇలాంటి రుచికరమైన ఆరోగ్యకరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.